వేదికల నుంచి పెద్దలకు నమస్కారం. అండ్ ఈరోజు బాలు పురస్కార స్వీకర్తలు రామ్మూర్తి గారు, డాక్టర్ రాజ్ గారు కూడా కంగ్రాచులేషన్స్. ఇట్లాంటి అవార్డ్స్తో మీరు సత్కరించుకోవాలని కోరుకుంటున్నాం. కల్చరల్గా మనం ముందుకు వెళ్తున్నాము. స్టేజ్ మీద చలనచిత్ర రంగానికి, రాజకీయ రంగానికి ఉన్న పెద్దలు ఉన్నారు. మీ అందరి ముందు డెఫినెట్గా ఈ మన నాగరాజు గారి సభలో మనం చూస్తూనే ఉన్నాము. నెక్స్ట్ టైము అక్కడ ఫొటోస్లో బాలసుబ్రహ్మణ్యం గారి పేరు కూడా వెళ్ళడానికి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇద్దాము. అయ్యాలంటే కూడా అక్కడ కింద ఒకటి భారతరత్న అని కనిపిస్తుంది. సో డెఫినెట్గా పద్మవిభూషణ్ 2021 వచ్చింది, పద్మశ్రీ 2001 వచ్చింది బాలగారికి. డెఫినెట్గా వీ షుడ్ రిప్రజెంట్ భారతరత్న కూడా. మీ యూనో ద వే ఆఫ్ అప్రోచ్లో సెంట్రల్ గవర్నమెంట్కి డెఫినెట్గా రిప్రజెంట్ పెడతాం. రాజకీయంగా వేణుగోపాలచారి గారు కూడా యూనో సహకరిస్తారని అనుకుంటాము. రెండోది ఇక్కడ ఏంటంటే, మనకు ఢిల్లీలో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, బాలగారు గిట్యుయేషన్ అయ్యారు, బాలు గారికి ఆల్టర్నేటివ్గా మీరు ఉన్న యంగ్ జనరేషన్ మీ ముందుకు రావాలని కోరుకుంటాం అంతే. దట్ మీన్స్ హిందుస్థానీ సంగీతాన్ని కర్ణాటక సంగీతం డామినేట్ చేయాలని నాకు ముఖ్య ఉద్దేశం. కర్ణాటక సంగీతం లాస్ట్ 4-5 రాష్ట్రాలు ఉంటే హిందుస్థానీ టోటల్ హిందీ బాలీవుడ్ మొత్తం ఇక్కడేమో టాలీవుడ్ కాలీవుడ్ తమిళనాడు కేరళ ఇండస్ట్రీ. రెండోది మీ నుంచి కర్ణాటక సంగీతం బతికించాలి. ఇంకొకటి, నార్త్ ఇండియాలో మ్యూజిక్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేసినాయి. మన సౌత్ ఇండియాలో ఎలాంటి మ్యూజిక్ యూనివర్సిటీ లేదు. ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీలో మ్యూజిక్ కోర్సు, మ్యూజిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి, బట్ మన సౌత్ ఇండియాలో లేదు. సో గవర్నమెంట్ కూడా మనం రిప్రజెంటేషన్ చేద్దాం. స్టేట్ ఆర్ సెంట్రల్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ ఇన్ తెలుగు స్టేట్. బాలు నేమ్ హ్యాస్ టు బి దేర్ లైక్.